ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న ఇరవయవ సహ్యోగ్ కైజీన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి మయన్మార్ ఆప్షన్ డి మాల్దీవులు ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్ ఇరవయవ సహ్యోగ్ కైజీన్ని భారత్ జపాన్ కోస్ట్ గార్డ్లు చెన్నై తీరంలో విజయవంతంగా నిర్వహించాయి రెండు వేల ఆరులో చేసుకున్న మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ కింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంలో భాగంగా ఈ విన్యాసాన్ని నిర్వహించారు రెండవ ప్రశ్న ఇటీవల ఏ రాష్ట్రంలో అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేశారు ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీ జిల్లాలోని అట్పాడి ప్రాంతంలో అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ఈ ప్రాంతం ముప్పై ఆరు చెట్ల జాతులు నూట పదహారు మూలిక జాతులు పదహైదు జాతులు పద్నాలుగు తీగ జాతులతో పాటు పరాన్నజీవులకు నిలయం మూడవ ప్రశ్న రైల్వే బోర్డు కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ అరుణా నాయర్ ఆప్షన్ బి అరుణ్ కుమార్ ఆప్షన్ సి ప్రీతి సింగ్ ఆప్షన్ డి స్వాతి శర్మ ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణా నాయర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అధికారి అరుణా నాయర్ రైల్వే బోర్డు కార్యదర్శిగా నియమితులయ్యారు జనవరి ఆరున ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు నాలుగవ ప్రశ్న టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ రెండు వేల ఇరవై రెండు ఎవరికి లభించింది ఆప్షన్ ఏ సవితా కన్స్వాల్ ఆప్షన్ బి అంబితా బాస్ ఆప్షన్ సి అమీరా కాష్ ఆప్షన్ డి అలోకా దేబ్ ఆన్సర్ ఆప్షన్ ఏ సవితా కన్స్వాల్ సవితా కన్స్వాల్కు మరణానంతరం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు లభించింది ఈ అవార్డును సవితా కన్స్వాల్ తండ్రి రాధేశ్యామ్ కన్స్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు ఐదవ ప్రశ్న దక్షిణ నావెల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్ ఏ రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు ఆప్షన్ బి రియర్ అడ్మిరల్ కిషోర్ చంద్ర ఆప్షన్ సి రియర్ అడ్మిరల్ ఉద్ధవ్ కాంత్ ఆప్షన్ డి రియర్ అడ్మిరల్ అమోక్ రాఘవ్ ఆన్సర్ ఆప్షన్ ఏ రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు దక్షిణ నావెల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన ఇండియన్ నేవల్ అకాడమీ పూర్వ విద్యార్థి ఉపల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత నౌకాదళంలోకి ప్రవేశించారు ఆరవ ప్రశ్న రెండు వేల పదహారులో గల్లంతైన ఏఎన్ థర్టీ టూ విమాన శిథిలాలు ఏ సముద్ర తీరంలో కనుగొన్నారు ఆప్షన్ ఏ విశాఖపట్నం ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి కొచ్చి ఆప్షన్ డి పూరి ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై రెండు వేల పదహారులో బంగాళాఖాతంలో కల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్ థర్టీ టూ విమాన శిథిలాలు చెన్నై తీరానికి మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు ఈ విమానంలో ఇరవై తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు ఏడవ ప్రశ్న ఎన్పిసిఐ భారత్ మరియు ఏ దేశం మధ్య చెల్లింపుల కోసం యూపీఐ పేనౌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఆప్షన్ ఏ థాయిలాండ్ ఆప్షన్ బి సింగపూర్ ఆప్షన్ సి శ్రీలంక ఆప్షన్ డి బంగ్లాదేశ్ ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్ భారత్ మరియు సింగపూర్ మధ్య చెల్లింపులను సులభతరం చేస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పేనో సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సింగపూర్ మానిటరీ అథారిటీ మధ్య సన్నిహిత సహకారం ఎనిమిదవ ప్రశ్న టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో నూట యాభై మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ ఎవరు ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ ఆప్షన్ బి డేవిడ్ వార్నర్ ఆప్షన్ సి జో రూట్ ఆప్షన్ డి రోహిత్ శర్మ ఆన్సర్ ఆప్షన్ డి రోహిత్ శర్మ భారత కెప్టెన్ రోహిత్ శర్మ నూట యాభై టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా నిలిచాడు హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు నూట యాభై మ్యాచ్లలో రోహిత్ మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు పరుగులు చేశాడు తొమ్మిదవ ప్రశ్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల ఇరవై ఐదు మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ యోగేష్ సింగ్ ఆప్షన్ బి విజయ్ వీర్ సిద్ధు ఆప్షన్ సి ఓంప్రకాష్ ఆప్షన్ డి సౌరభ్ చౌదరి ఆన్సర్ ఆప్షన్ ఏ యోగేష్ సింగ్ ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల ఇరవై ఐదు మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ యోగేష్ సింగ్ బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు మంగోలియా కజకిస్తాన్ దేశాలు రజత కాంస్య పథకాలు గెలుచుకున్నాయి ఇక ఆఖరు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి యువనిధి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి తమిళనాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్